బాబు ఏం చేస్తున్నాడు సార్ ఇప్పుడు? బాబు యాక్చువల్గా వాడు హీ ఫినిష్డ్ హిస్ MBA ఇన్ మీడియా అండ్ మార్కెటింగ్ అండి. కొంతకాలం అక్కడ క్యూబ్ అనే కంపెనీలో పనిచేశాడు. తర్వాత కొంతకాలం ఇక్కడే మన క్వాన్ అని చెప్పేసి ఒక కంపెనీలో పనిచేశాడు. ఈ కరెక్ట్గా వాడు పర్మనెంట్ అవ్వాల్సిన టైంలో ఈ కోవిడ్ రావడం వల్ల హీ కుంట్ సస్టైన్ దేర్, సో హీ కేమ్ బ్యాక్ టు చెన్నై. సో ఇప్పుడు ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడు అనమాట, ఈజ్ వర్కింగ్ ఆన్. కానీ మీ ఇద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, అటు శైలజ గారు కావచ్చు మీరు కావచ్చు, బాబుకి ప్రోత్సాహం అంటే దీని మీద ఇంట్రెస్ట్ లేదండి మూవీకి సంబంధించి? వాడు అంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ అండి, నాట్ ఇన్ యాక్టింగ్ ఆర్ నాట్ ఇన్ సింగింగ్, బిహైండ్ ది స్క్రీన్ అనమాట, టెక్నికల్ దీని మీద అనమాట. సో ఆ దీని మీద వాడు, అందుకనే వాడు చూస్ చేసుకున్నది కదా మీడియా అండ్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాడు. సో ఇట్ ఇస్ బీకామ్ ప్లస్ మీడియా అండ్ మార్కెటింగ్ అనమాట. సో ఆ సైడ్ దీంట్లోని హీఈస్ గాన్ ఇన్ టు ఇట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి అండి. ఇప్పుడు నన్ను తీసుకుంటే ఒక 10 తరాలు ఇటు మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ అసలు నాటకానికి కానీ రచనకు కానీ ఎక్కడ సంబంధమే లేదు. మరి నాకు ఎలా పుట్టుకొచ్చిందో ఈ కోరిక అన్నది తెలియదు వచ్చాను. మీరు అన్నట్టు నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, శైలజ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. బట్ వాడికి ఏంటంటే ఈ యాక్టింగ్ సింగింగ్ కన్నా టెక్నికల్ సైడ్లో వాడికి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. వైజాగ్ లోకలేనా సార్? మీదే పుట్టి పెరిగింది. ప్రాపర్ వైజాగ్. ప్రాపర్ వైజాగ్. ఓకే. అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని యా బీకామ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ వెంట్ టు మెడ్రాస్. మెడ్రాస్ వెళ్ళి ఇప్పుడు బ్రదర్స్ ముగ్గురు కదా సార్? మీరు ముగ్గురం అండి. నేను ఎల్డెస్ట్, రెండో వాడు ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు, మూడో వాడేమో అట్లాంటాలో ఉంటాడు. అంటే మీరు బావగారు మీ బా అంటే సార్ ఎస్పి గారు లాస్ట్ మూమెంట్ ఆ టైంలో మీరు ఉన్నారు కదండి అక్కడ ఉన్నాను. లేదండి, నేను ఇక్కడే ఐ వాజ్ షూటింగ్ హియర్ అండి, వకీల్ సాబ్ షూటింగ్ కోసం ఉన్నాను నేను. నేను సార్ని లాస్ట్ యాక్చువల్గా ఆయన జులై 13th నాడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అప్పుడు నేను రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్మ సీరియల్ షూట్లో ఉన్నాను అనమాట. ఓకే. తెలుసండి మీరు అక్కడ షూట్లో ఉంటున్నారు, ఆల్రెడీ జూన్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు, ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఏంటి, టీవీ సీరియల్స్కి మీరు ఎలాగ వర్కౌట్ చేస్తున్నారు చెప్పాను. ఇలాగ మన సెట్ ముందే ఒక ఇది కూడా టనల్ పెట్టారండి శానిటైజింగ్ టైం. సో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు దాని ఒకసారి వచ్చి సెట్ అంతా క్లెన్స్ చేస్తున్నారు. అండ్ అవుట్డోర్ షూటింగ్స్ కూడా పెద్దగా మన అక్కడ క్లెన్స్ చేయడానికి ఏమీ ఉండదు. ఓకే. ఎందుకంటే నేను వాళ్ళు ఇది తీసుకున్న ఆ గాలికి అలాగ విడిపోయింది, బట్ స్టిల్ దే యూస్ టు టేక్ అండి. అప్పుడు చెప్పారు మాట ఇలాగా పడతా తీగా అడుగుతున్నారండి. సో నేను వారితో చెప్పింది ఏంటంటే మాకు టీవీ షూటింగ్కి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ మీకు సంబంధించి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారండి. అండ్ మీకు వన్స్ సెట్లోకి అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ టైం తర్వాతేను మళ్ళీ తర్వాత సెకండ్ దీని మీద, అందుకని ఐ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అండి అని చెప్పిన వాళ్ళలో నేను ఒకళ్ళు ఉన్నాను. ఓకే. ఎందుకంటే అక్కడ అలాగే పాపం వాళ్ళు ఆ సెట్ దీంట్లోని ఎవరిని రానివ్వకుండా అవన్నీ కూడా చేశారు. జూలై 26th సార్ని కలిశాను, అది అనుకోకుండా పక్క పక్కనే మా షూటింగ్ జరిగింది. లంచ్కి రావచ్చు కదా అన్నారు. ఎందుకు సార్ అన్నాను. లేదు రండి అన్నారు. అని వీ హ్యాడ్ లంచ్ టుగెదర్ అండ్ ఆయన చెప్పారు మాట మీకు ఇష్టమైన కంది పచ్చడేనో మంచి పులుసు చేయించాను అన్నారు. వీ హ్యాడ్ లంచ్ టుగెదర్. ఎప్పుడు అదే చెప్తున్నాను, కొన్ని కొన్ని ఇవాళ పోస్ట్ మార్టం అనేది చాలా ఈజీ అండి. వారు ఆవేళ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ లేదు, 30 ఏళ్లలో అసలు నేను ఎంత తీసుకుంటాను, టెలివిజన్కి నాకు ఎంత పేమెంట్ ఇస్తారు, జాగ్రత్త పడుతున్నానా లేదని ఎప్పుడూ అసలు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఆవేళ ఎందుకో తీసుకొచ్చారు ఆయన. ఓకే. ఏం చేస్తున్నారు, అడగకూడదు అడుగుతున్నానని ఇవన్నీ ఒకటి ఒకటి అడిగారు అంట. అండ్ నాకు పని చేయడమే తెలుసు అండి, అది ఎందుకో చెప్పాను కదా 7.5 ఇయర్స్ వర్క్ లేకపోయేసరికి పని వచ్చిందంటే ఇమీడియట్గా నేను అసలు ఓవర్ ఎనర్జెటిక్గా పనిచేస్తాను, వసూలు చేయడం నాకు సరిగ్గా చేత కాదు ఇప్పటికి కూడా. ఓకే. సో అప్పుడు ఆయన చెప్తూ వచ్చారన్నమాట, ఏమంటే మనం కరెక్ట్గా పని చేసినప్పుడు అడగడంలో తప్పు లేదండి. ఒకటి, ఇండస్ట్రీలో మన అవసరం ఉన్నంతవరకు, మన అవసరం లేదు అన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, సో జాగ్రత్తగా ఉండండి. రెండు, తర్వాత మీరు డబ్బింగ్ ఈ మధ్యన విన్నాను బాగుంది చాలా బాగుంది, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి వదిలేయద్దు అని. నేను మామూలుగా ఏమనుకున్నానంటే శైలి చెప్పి ఉంటుంది ఎప్పుడైనా ఈయన ఇంకా డబ్బుల విషయంలో మారలేదు అని చెప్పుకుంటారు,
సో దాని మీద చెప్తున్నారేమో అనుకున్నాను అంతే. తర్వాత మా సెట్లో ఉన్న ఆర్టిస్టులు అందరినీ వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. మా పిల్లలుగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళే రా, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడిగారు. అడిగితే ఇలా 2 డేస్లో వస్తాను సార్, నేను మళ్ళీ సామాజవర్గం మన ప్రోగ్రామ్కి వస్తున్నాను 31st నాడు, మరి తీసుకురండి, ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అన్నారు. తీసుకెళ్ళాను, మాట్లాడారు వాళ్ళందరితో, ఫోటోలు తీసుకున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగారు. నాకు అవుతుంది సార్, August 16th, 17th వస్తాను, రేపు నేను వెళ్తున్నాను అన్నారు. దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. తర్వాత అక్కడికి వెళ్ళడం, చెన్నై వెళ్ళడం, హాస్పిటల్లో ఐ కుడ్ నేను మళ్ళీ ఆయన్ని ఓన్లీ ఐ సా హిమ్ యాజ్ అ కాప్ సంథింగ్ ఐ కుడ్. శైల వెళ్ళింది 2-3 సార్లు వెళ్ళి చూసి వచ్చింది. అప్పుడు అంటే ఈ వాజ్ ఆన్ ది వెంటిలేటర్, మాట్లాడలేదు, బట్ షీ వాజ్ ఏబుల్ టు ఇంటరాక్ట్. అండ్ వెరీ సాడ్, వెరీ సాడ్. అది అదేమిటో ఒక్కొక్కసారి ఇది తలుచుకుంటూ ఉంటే నాకెందుకో, మీరు అన్నారు గిల్ట్ అని ఇందాలి ఎందుకో ఒక మాట అన్నారు సరే, ఈ విషయంలో నాకు గిల్టీగా ఉంటుంది. అందరూ నాకు తెలియదు, చాలామంది తర్వాత నన్ను అడిగారు ఏమయ్యాను ఎందుకే అలా చెప్పావు, వద్దని చెప్పచ్చు ఉండదు కదా అని. నాకు అర్థం కాలేదు ఏంటి ఇది ఇది ఇది. నేను ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఎ సోల్జర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హీ వాజ్ మై క్యాప్టెన్. యాజ్ ఎ డ్యూటీ ఆఫ్ ఎ సోల్జర్ ఈజ్ ఓన్లీ టు రిపోర్ట్ వాట్ ఈస్ వాట్ టు ది క్యాప్టెన్. ఆ విషయంలో నేను అలాగే ఆయనకి అక్కడ జరుగుతున్న దీని మీద రిపోర్ట్ ఇచ్చాను. బట్ ఐ నెవర్ రియలైజ్ దట్ ఇట్ టేక్ టు సచ్ ఏ కాన్సిక్వెన్స్ అని. అదే అదే ఎప్పుడైనా ఐ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ అంతేనా, ఐ ఫీల్ సాడ్. అదేలేండి, ఇంకా అంతవరకు ఆయన కాలం అదేనండి. ఇప్పుడు ఇవాళ నేను కూర్చొని ఆలోచిస్తుంటేనేమో 30 ఏళ్లలో ఆయన చెప్పింది ఎందుకు ఇప్పుడు చెప్పారు నాకు, నేను అలాన్నది. పోస్ట్ మార్టం ఈజ్ వెరీ ఈజీ అండి. మరి ఆయనదే, ఆయన లేలా, ఆయనకి తెలుసా, ఆయన చెప్పించారా అని తెలియటలేదు. అదే అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఆయన కోవిడ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనకి రెగ్యులర్గా ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికే ఫోన్ చేసి చెప్పేవారట, పలానా వాళ్ళు ఉన్నారండి ఏదో దగ్గుతున్నారంటా, మీరు ఒకసారి మాట్లాడతారా, పలానా వాళ్ళు తుమ్ముతున్నారండి, జలుబుగా ఉందండి, జ్వరం వస్తుంట, ఈజిట్ 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 కోవిడ్కి సంబంధించినవి అని. అలాంటిది ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయలే, వెంట డిఫరెంట్ ప్లేస్. ఓకే, దీన్ని ఏమంటాం, వాళ్ళు అదే అంటారు వాళ్ళ డాక్టర్స్. అదేంటే అందరికీ ఇంతమంది దగ్గర దగ్గర 200, 180, 190, 190 మందికి నాకు ఫోన్ చేశారు ఆయన ఎవ్రీడే, ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. అలాంటిది ఆయన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు చేయలేదు, ఏం చెప్తాం, ఇది రాతనాల విధానాల డెస్టినీ అనాలా అనేది, అది మాత్రం అర్థం కాని విషయం. అది ఆయన ఉన్నంత వరకు మీకు సపోర్ట్ పరంగా కానీ ఎక్కడ ఏ లోటు రానిలేదు కదా. సపోర్ట్ అంటే సీ వాస్ లైక్, ఇప్పుడు మాకు ఏదైనా ఒక మంచి చెడు ఏదైనా ఉన్నప్పుడు ఒకసారి వారితో మాట్లాడేవాడు, ఓకే దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్, దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు డూ. ఈవెన్ హైదరాబాదు ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన అవుతున్న సందర్భంలో కూడా ఒకసారి కూర్చుని మాట్లాడానమాట, నేనేమైనా ఇక్కడికి వెళ్దామా అని. తప్పేం లేదండి అన్నారు, మీరు నమ్మరు, ఎవరూ నమ్మరు, ఇక్కడ మేఫేర్ అపార్ట్మెంట్స్ ఉంది, దాని ఆపోజిట్గా ఒక కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన ఫ్లాట్ తెలిసిన ఫ్రెండ్ది. నేను సంవత్సరం పాటు అద్దె ఇచ్చాను, ఒకరోజు ఉండలేదు దాంట్లో. ఓకే, స్లోగా అప్పటికి అద్దెలు పెరుగుతున్నప్పుడు ఎందుకు సుధాకర్ నువ్వు ఒకరోజు కూడా ఉండలేదు అనవసరంగా ఎందుకు అని చెప్పేసి నేను వదిలేయడం కూడా జరిగింది అది ఆ ఫ్లాట్ అంటే అద్దెకి తీసుకోకుండా. సో తీసుకున్నాను, బట్ నేను రాలేదు, నాకు ఆపర్చునిటీస్ రాలేదు. దేనికైనా మీరు ఒక పైకి ఎదగాలంటే ఒక తాడు కావాలి ఖచ్చితంగా. పట్టు దొరికిందంటే దాన్ని పట్టుకుని మీరు పైకి వెళ్ళండి. రైట్, నాకు ఆ పట్టే దొరకలేదు అసలు ఆ టైంలో. ఓకే, దాంతో ఇంకేంటంటే కరెక్ట్గా ఆ సందర్భాల్లో ఆ టైంలో నాకు అక్కడ చెన్నైలోని టెలివిజన్ అన్నది నాకు వర్క్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఐ వాజ్ బిజీ 365 డేస్. సో మళ్ళీ ఎగ్జైన్ పాత సామెత, వన్ ఇన్ అ హ్యాండ్ ఈజ్ బెటర్ దెన్ టూ ఇన్ అ బుష్. వస్తున్న పనిని మానుకొని
అంటే అది ఎంత ఇస్తుంది నేను కాదు, వస్తున్న పనిని మానుకుని మళ్ళీ కొత్త దానికోసం వేటాడుకుంటూ వెళితే ఇది పోయి అది పోతుందేమో అన్న భయంతో అక్కడ ఉండిపోయాను.